హాయ్ హలో, వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అశ్వాపురం మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ లోక్సభ ఎన్నికలలో భాగంగా ఎన్డీఏ కూటమి గెలిచిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తుల్లారి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సవాలు జరుపుకున్నారు. అశ్వాపురం ఎంపీటీసీ గంగభవాని మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలుచుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల దుర్మార్గ పాలనకు అంతం పలుకుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, వాసు, వీరన్న, హోమ్ నీడ్స్ సత్యనారాయణ, రవి, జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పై 84,824 ఓట్ల మెజార్టీతో గెలుపు పొందారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. మల్లు రవి గతంలో 2 సార్లు ఎంపీగా గెలుపు పొందారు. 3వ సారి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్.